మరియు ఆయన భార్య ప్రవిజ వీళ్ళిద్దరూ ఒక వీడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇన్స్పెక్టర్, ఎస్ఐస్, కొంతమంది మహిళా సిబ్బంది మీద చాలా విపరీతమైన అభియోగాలు చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఈరోజు నేను వెరిఫై చేసిన తర్వాత చాలామంది మా పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ని, అదేవిధంగా ఈ అట్లూరి సురేష్ కుమార్కి, ఇంతకుముందు వాసుదేవ్ శర్మ అనే అతనికి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సివిల్ ఇష్యూస్కి, ఇవన్నీ కూడా థరోగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఒక నిర్ధారణకి రావడం జరిగింది. దీంట్లో పొద్దున అతను ఏదైతే అలిగేషన్స్ చేస్తూ ఆయన, ఆయన భార్య వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, అదేవిధంగా యూట్యూబ్లో వైరల్ చేశారు. దాంట్లో ఏమాత్రం కూడా సత్యం లేదు, అది పూర్తిగా 100% నూటికి 100% దాంట్లో అతను వాళ్ళు ఇద్దరు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలని తేలింది. ఈ అట్లూరి సురేష్ కుమార్ ఈ పోలీస్ స్టేషన్కి ఫిబ్రవరి నెలలో మొదటిసారి అతను రావడం జరిగింది. ఆయనకి, వాసుదేవ్ శర్మ అనే అతనికి, వాళ్ళిద్దరికీ మధ్యన కొన్ని ఫైనాన్షియల్ డీలింగ్స్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దాంట్లో ఇతను అట్లూరి సురేష్ కుమార్ 472,000 ఏదైతే ఉందో ఆయన మన వాసుదేవ్ శర్మ దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఒక హోటల్కి సంబంధించి ఇంటీరియర్ వర్క్ చేపట్టాడు. అది 1 మంత్లో కంప్లీట్ చేస్తానని అగ్రిమెంట్ అతను ఫెయిల్ అవ్వడంతో ఈ వాసుదేవ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి అతను రిటర్న్ చేయమని చెప్పాడు. 3 నెలలు అయినా కూడా పని చేయకపోతే అతను ఏదైతే అమౌంట్ ఉందో అది రిటర్న్ చేయమని చెప్పడం జరిగింది. ఇది ఇతను అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోగా వాసుదేవ శర్మని బెదిరించి కొంతమంది ప్రముఖ పొలిటీషియన్స్ పేరు చెప్పి, అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీషియల్స్ పేరు చెప్పి అతన్ని బెదిరించి అతన్ని ఆ డబ్బు ఇవ్వకుండా మళ్ళీ అడిగితే అతన్ని చంపుతానని బెదిరించడం జరిగింది. సో అతను వాసుదేవ్ శర్మ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. సో అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ అతను ఈ ఎవరైతే దీంట్లో ఈ సురేష్ ఉన్నాడో అతన్ని కూడా పిలవడం జరిగింది. ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరిని వెరిఫై చేసిన తర్వాత, అది సివిల్ ఇష్యూ కింద తేలిన తర్వాత వాళ్ళిద్దరిని కోర్టులో తేల్చుకోమని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఈ వాసుదేవ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టు ద్వారా ఆశ్రయించి ఒక నోటీసు ఈ సురేష్ కుమార్కి పంపడం జరిగింది. ఆ నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత అతను మళ్ళీ అతని మీద కక్ష సాధింపు చర్యగా పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ అతనికి మీద ఇంకొక కంప్లైంట్, ఆధారాలు లేని కంప్లైంట్ ఒకటి ఇచ్చి అతని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోమంటే అది అట్లాంటి కుదరదని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక అపాలజీ లెటర్ ఇవ్వమని చెప్పాడు. అది మళ్ళీ ఇన్స్పెక్టర్ పిలిపించి అతనికి వైఫ్కి సంబంధం లేదని ఒక లెటర్ అడిగితే అది కూడా ఇప్పించడం జరిగింది. ఇదంతా ఈ క్రమంలో అతను తరచూ వైఫ్ను తీసుకొని పోలీస్ స్టేషన్కి రావడం జరిగేది. వైఫ్ అతను ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చాలా పోలీసులతో, పోలీస్ సిబ్బందితో, మహిళా సిబ్బందితో వీళ్ళిద్దరూ దురుసుగా ప్రవర్తించడం అనేక సార్లు జరిగింది. సో వీళ్ళని ఈ రకంగా వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత వీళ్ళని పోలీస్ స్టేషన్కి ఆశ్రయించొద్దని వేడుకొని వీళ్ళని ఏదైతే సివిల్ ఇష్యూ ఉందో వాళ్ళని కోర్టులో తెలుసుకోమని చెప్పినప్పటికీ కూడా పదే పదే పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు ఇట్లా ఈ రకమైన ఇబ్బందులు పోలీస్ సిబ్బందికి కలగజేశారు. ఈ క్రమంలో ఆ రోజు ఒక ఏ రోజైతే వాళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అంతకు ముందు రోజు ఈ సురేష్, ఆయన భార్య ఇద్దరు వచ్చి ఇన్స్పెక్టర్, అదేవిధంగా మా ఎస్ఐస్, మహిళా సిబ్బంది వీళ్ళందరినీ, వీళ్ళందరితో దురుసుగా ప్రవర్తించి ఒక ఎస్ఐ కాలర్ పట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అది ఎయిత్న వీళ్ళిద్దరిని ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 332, 353, 354, 506, 504 బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అట్లూరి సురేష్ కుమార్, అదేవిధంగా వాళ్ళ ఆయన వైఫ్ ప్రవిజ వీళ్ళిద్దరి పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని కోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒక 3 డేస్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తర్వాత తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ ఈ రకమైన ఒక చాలా బాధాకరం ఇటువంటి అభియోగాలు పోలీస్ మీద మోపుతూ ఇటువంటి వీడియోస్ వైరల్ చేయడము, వాళ్ళు ఐ థింక్ సోషలీ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, వాళ్ళు ఏదైతే చేశారో
ఒక మా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్య ముఖ్యంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్న సిబ్బందిని వాళ్ళని డిమారలైజ్ చేయడానికి కేవలం ఒక కక్ష సాధింపు చర్యగా ఈ వీడియో వైరల్ చేశారు. వేరే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చేసిన చర్యలకి అటు ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, ఇటు మళ్ళీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చేసిన చర్యలకి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారని ఒక కక్ష సాధింపు చర్యగా కేవలం ఇది వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు ఇటువంటివి నీచమైన పనులకి పాల్పడకూడదని మళ్ళీ మళ్ళీ వాళ్ళని హెచ్చరిస్తున్నాము, ఎందుకంటే దీంట్లో చాలా కొన్ని పర్సనల్ అటాక్స్ కూడా చేయడం జరిగింది, అది చాలా బాధాకరం. వాళ్ళు పోలీసు ఇక్కడ ఏదైతే ఉందో పనిచేస్తూ 24/7 పనిచేస్తూ ఎంతో వేల మందిని ఆశ్రయించే ఈ పోలీస్ స్టేషన్ మీద ఇటువంటి అభియోగాలు చేయడం అంటే చాలా బాధాకరం. అది ఇటువంటివి చర్యలకు ఎవరైనా పాల్పడితే మళ్ళీ వీళ్ళ మీద మళ్ళీ దీని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇటువంటివి చేసినందుకు వీళ్ళ మీద మళ్ళీ మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించాము. ఇటువంటివి వీళ్ళు కాదు ఇంకెవరైనా సరే ఇటువంటివి చేస్తే అవాస్తవాలు ఇవన్నీ ఎవరు నమ్మరు, ఎందుకంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎటువంటిది, ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉండే మహిళా స్టాఫ్, అతను చేసిన అభియోగాలు అటు అవాస్తవం. ఎందుకంటే 100%లో దాంట్లో 1% కూడా జరిగే ఆస్కారం లేదు ఇక్కడ. అటువంటిది అతను నీచమైన కొన్ని అలిగేషన్ చేయడం జరిగింది. ఇటువంటివి అంటే సైకలాజికలీ ఏదైనా ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంటే తప్ప ఏ వ్యక్తి కూడా ఇటువంటి ఆరోపణలకి దిగజారి ఇటువంటి ఆరోపణలు చేయరు ఎవరి మీద కూడా. సో అందుకనే ఖచ్చితంగా ఇతని మీద మేము జుడిషియల్ మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఖచ్చితంగా జుడిషియల్గా ఇతన్ని అగేన్స్ట్గా మేము ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. సార్ అతని పైన ఇంతకుముందుకు జూబ్లీహిల్స్ దాంట్లో కూడా ఏమైనా కేసు ఉన్నాయా సార్ వాళ్ళ? ఇతని మీద జూబ్లీహిల్స్లో కూడా ఒక కేసు ఉంది. అక్కడ కూడా ఇతను ఒక ఇంట్లో టెనెంట్గా ఉండేవాడు. ఆ ఓనర్కి తెలవకుండా ఇతను అదే ఇంట్లో కొన్ని చేంజెస్ చేయడం జరిగింది ఆ ఇంటి. అతను ఓనర్ చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆశ్రయించిన తర్వాత కూడా చెప్పినా ఇతను వినలేదు ఎన్నిసార్లు. అతను మళ్ళీ అక్కడ కూడా బెదిరించి ఇదే రకమైన బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్కి పాల్పడే మనస్తత్వం ఇతంది. ఎక్కడికి వెళ్ళినా సరే బ్లాక్మెయిల్ చేస్తాడు, బెదిరిస్తాడు, వేరే వాళ్ళ కొంతమంది పేర్లు చెప్పి భయపెట్టే ఇతని ఒక ఉద్దేశం ప్రతిసారి. సో ఈసారి కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇట్లాంటిది చేయడానికి ప్రయత్నిస్తే అతను మేము లీగల్గా అతని మీద చర్య తీసుకున్నందుకు ఈ ఇటువంటి వీడియో వైరల్ చేయడం జరిగింది ఈరోజు. అందుకనే ఇది మళ్ళీ మేము దీని మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్లో కూడా ఇట్లాగే పాల్పడినందుకు అక్కడ కూడా వాళ్ళు రిపీటెడ్గా మేము కౌన్సిల్ చేసినా సరే ఇతను మారలేదు. అక్కడ ఆ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఇష్యూ చేయాల్సి వచ్చింది. అందుకని సరే ఇప్పుడు ఆ ప్రవీజ ఆమె మాట్లాడుతున్నప్పుడు తను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఉన్న డ్రెస్ తను రిటర్న్కి వెళ్ళేటప్పుడు ఉన్న డ్రెస్ తేడా ఉంది, పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ని బయట పెట్టాలంటున్నారు. ఇతను చాలా చాలా చెప్తున్నాడు, అతని దగ్గర ఏమి ఆధారం లేదు, ఉత్తగా నోరుంది కదా అని మాట్లాడుతున్నాడు, అవాస్తవాలు అన్నీ మాట్లాడతాడు. ఇక్కడ మహిళలు ఈ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది ఉంటుంది. అతన్ని కూడా ఏ రోజైతే ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందో వీళ్ళని ఇక్కడి నుంచి ఆ లేడీని సీసీఎస్కి తరలించడం జరిగింది. 100% లీగల్గానే ఇక్కడ ఏం చర్యలు చేపట్టినా లీగల్గా చేపడతాము. అందులో అతి ముఖ్యంగా ఎవరన్నా మహిళలు పోలీస్ స్టేషన్లో ఉంటే పూర్తిగా వాళ్ళ భద్రత కల్పిస్తూ లీగల్గా యాక్షన్ తీసుకునే బాధ్యత కూడా మాదే. అందుకని 100% ఇక్కడ ఎవరైతే ఉంటారో మహిళలు వాళ్ళకి పూర్తిగా భద్రత కల్పించే బాధ్యత మాది. ఆ రోజే కాదు, ఏ రోజైనా, ఈ రోజు ఇంకెప్పుడైనా సరే ఇది వన్ ఆఫ్ ద మోడల్ పోలీస్ స్టేషన్స్, ఇక్కడ తప్పు జరగదు జరగదన్న పూర్తి నమ్మకం మాకుంది. సరే ఐఆర్ ఆఫీసర్స్కి తను వెళ్ళినప్పుడు ఐఆర్ ఆఫీసర్స్ని కలిశారా సార్? టీపీకి నేరుగా మాట్లాడిన ఆడపిప్పుని కూడా ఆమె బయట పెట్టింది కదా, వాళ్ళు మళ్ళీ సిపి సార్ని కలిశారా? ఇప్పుడు సిపి గారితో మాట్లాడానని ఆయనే చెప్తున్నారు కదా, ఆ వీడియోలో ఆయనే చెప్తున్నారు. ఆయన ఎవరిని కలిశారో తెలియదు. నాతో కూడా చాలాసార్లు నాతో కూడా ఫోన్లో మాట్లాడాడు. నేను ప్రతిసారి ఆయన కాల్ చేసినప్పుడు ఐ యూస్ టు రెస్పాండ్. ప్రతిసారి కూడా అతన్ని కౌన్సిల్ చేయడానికే ప్రయత్నిస్తున్నాము. కానీ ఇటువంటి నీచమైన అలిగేషన్స్కి ఒక మనిషి దిగజారి చేస్తుంటే ఇంకా చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. దాడి చేసిన వీడియోలు చెప్తున్నారు కదా సార్, అప్పుడు అసలు ఏ సందర్భం, ఎందుకు జరిగింది సార్ అసలు పోలీస్ స్టేషన్లో దాడి? ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ మా దగ్గర ఉన్న రికార్డింగ్స్, ఏ రకమైన అతను భాష ప్రవర్తిస్తాడు, ఏ రకమైన భాష అతను ఉపయోగిస్తాడు, అతను ప్రవర్తించే తీరు, అతని ఒక రకమైన యాంగ్జైటీ చూపించుకుంటూ పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించే వీడియోలు మా దగ్గర ఉన్నాయి, చూపిస్తాం, మీరు కూడా చూడండి. అవి అతను చెప్పేది కరెక్టా కాదా మీకు కూడా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇవన్నీ కూడా మేము కౌన్సిల్ చేస్తాము, చాలామంది విని వెళ్ళిపోతారు. ఇవన్నీ మేము పోలీసులకి సర్వసాధారణంగా రోజు జరిగే విషయాలు. ఇవి పోలీస్ స్టేషన్లో అనేక రకాల ప్రాబ్లమ్స్తో వస్తారు.
వాళ్ళతో వాళ్ళకి ఏదో ఆవేదన ఉంటుంది మాట్లాడతారు, చాలా వరకు ఓర్చుకుంటాం. కానీ ఇది పర్సనల్గా ఒక వ్యక్తి మీద, ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన పూర్తి సిబ్బంది మీద ఇట్లాంటి అలిగేషన్ చేయడం అన్నది అది చాలా దుర్మార్గం. అది అటువంటి చర్యలు యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కోరుతారా మీరు ఇప్పుడు? అన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా అతను ఆధారాలు చూపించాలి. అతను ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు. ఏ ఆధారం అతని దగ్గర లేదు, ఉంటే చూపించాలి అతను. దాని బేసిస్ మీదనే యాక్షన్ కూడా తీసుకుంటాం సార్. ఆమె రాత్రి 11:30 వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉందా సార్? తాను చెప్తున్నటువంటి వర్షం ఇప్పుడు ఒకటి మీరు గమనించాలి, వాళ్ళు చాలా పోలీస్ స్టేషన్స్ కి తిరుగుతుంటారు. వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్లో ఏ టైంలో ఉన్నారు అన్నది ఇప్పుడు నేను చెప్పలేను మీకు. ఎందుకంటే వాళ్ళు అనేక సార్లు అనేక రోజులు తిరిగారు పోలీస్ స్టేషన్లకి. బంజారాహిల్స్ తిరిగారు, జూబ్లీలు తిరిగారు, రాయదుర్గంలో ఒక కేసు ఉంది వాళ్ళది. ఇంకెక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు, ఇంకా వివరాలు సేకరిస్తాం మేము. కానీ ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈ అలవాటు అయితే ఉంది. ఇక్కడికే ఎన్నోసార్లు వచ్చినారు పోలీస్ స్టేషన్కి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆయన రాడు, వైఫ్ను తీసుకొస్తాడు. ఒక మహిళను తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పొచ్చు. మహిళని ముందు పెట్టి ఈయన ప్రతిసారి ఈ రకమైన అలిగేషన్స్కి దిగడం కరెక్ట్ కాదు. అది ఇటువంటివి దుర్మార్గ చర్యలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు, లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 4.5 లక్షల కేసు, 20 లక్షల రూపాయలకు సెటిల్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్తున్నారు సార్. ఇతను ఈ ఏవైతే అలిగేషన్ చేస్తున్నాడో అన్ని దేంట్లో కూడా 1% కూడా అతను దాంట్లో సబ్స్టెన్స్ లేదు. అన్ని బేస్లెస్ అలిగేషన్స్. ఇతనికి అలవాటు ఇటువంటి అలిగేషన్ చేయడం. ఎవరన్నా మనము ఇప్పుడు నేను ఈ రకంగా మాట్లాడుతుంటే నా మీద కూడా అలిగేషన్ చేసే మనస్తత్వం ఇతను. ఈరోజు డీసీపీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అతను తప్పు అని చెప్పాను కదా, రేపు ఎవరైతే తప్పు అంటున్నారో వాళ్ళ మీద అలిగేషన్ చేసే మనస్తత్వం. అది ఓకే, నేను నాకు 100 కాల్లు వస్తే నేను 1 or 2 మిస్ అవ్వచ్చు. నా కాల్ రికార్డ్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. నేను ఎన్నిసార్లు నేను కాల్ బ్యాక్ చేశానో కూడా చూపిస్తా ఆయనకి. తప్పు అండి, తప్పు మాట్లాడుతున్నాను. నా దగ్గర కాల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, నాకు బాగా గుర్తుంది. అతను నాకు కాల్ చేశాడు నైట్ అరౌండ్ 8:00 ఎప్పుడో. నేను మళ్ళీ నాకు సిగ్నల్ సరిగ్గా లేకపోతే నేను ఆయన కాల్ బ్యాక్ చేశాను. మళ్ళీ 24/7 వీఆర్ అవైలబుల్ టు సర్వ్ పీపుల్. సురేష్ కుమారే కాదు, చాలా వేల మంది కాల్ చేస్తుంటారు. దాంట్లో పేదవాళ్ళు ఉంటారు, చదువురాని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరి కాల్ రిసీవ్ చేసుకుంటాం. అదే విధంగా సురేష్ కుమార్ కాల్ కూడా రిసీవ్ చేసుకుంటాం. పోలీసుల పైన వాళ్ళు ఇంత ఆరోపణలు చేయడానికి కారణం ఏంటంటే సార్ మీరు ఏమనుకుంటున్నారు? అది సైకలాజికల్ ఒక ఇంబ్యాలెన్స్. ఒక సైకోపాత్ మాత్రమే అటువంటి అలిగేషన్ చేయగలడు. ఎందుకంటే నేను సైకో అనట్లేదండి, సైకోపాత్ మనస్తత్వం అంటున్నా. మీరు నన్ను మళ్ళీ వక్రీకరించద్దు నేనేం చెప్తున్నానో. ఒక సైకోపాత్ కున్న మనస్తత్వంతో ఒక ఇన్స్పెక్టర్ కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లో సిబ్బంది మీద అటువంటి ఆరోపణలు చేయడం అన్నది కరెక్ట్ కాదు. నేను పూర్తిగా 100% పొద్దున్న నుంచి నేను పూర్తిగా మధ్యాహ్నం సాయంత్రం ఈ రోజు మీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నంత వరకు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేశాను. అతనికి వేరే ఇంతకుముందు ఉన్న ఎవరైతే పెటిషనర్ ఉన్నారో వాసుదేవ్ శర్మ, ఇంతకుముందు ఎప్పుడు నేను ఆయనతో మాట్లాడలేదు. ఈరోజు ఆయనను కూడా పిలిచి మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది.